కాకినాడ ప్రజలకు ఇచ్చిన హామీలలో భాగంగా ఈ సంవత్సరం డిసెంబర్ నెలాఖరు నాటికి 30,000 ఇళ్లు నిర్మించి ఇవ్వడమే తన ముందున్న ప్రధాన కర్తవ్యమని కాకినాడ సిటీ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి అన్నారు. స్థానిక 6వ డివిజన్లో నిర్వహించనున్న ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇంటింటికి ప్రచార కార్యక్రమానికి అశేష జనవాహిని ప్రజల మధ్య ఆయన ఓటర్లను స్వయంగా కలిసి ఎన్నికల ప్రచారం కొనసాగిస్తున్నారు. ఈ సందర్భంగా సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ, గడిచిన 5 సంవత్సరాలుగా ప్రజలకు ఇచ్చిన హామీలు సుమారు 98% పూర్తి చేయడం జరిగిందని అన్నారు. ఇంకా ఎక్కడైనా మిగిలిన 2% పనులు తాను ఎమ్మెల్యేగా తిరిగి ఎన్నికైన మరుసటి నెలలోనే పూర్తి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ ఎన్నికల ప్రచారంలో ప్రజలు తనను విశేషంగా ఆదరిస్తున్నారని, తన ప్రచారానికి భారీ ఎత్తున స్పందన లభిస్తుందని ఎమ్మెల్యే తెలిపారు. 2019 ఎన్నికల్లో శాసనసభ్యునిగా ఎన్నికైన నాటి నుండి ప్రజల మధ్య ఎక్కువ భాగం గడిపి వారి యోగక్షేమాలు కష్ట నష్టాల్లో భాగస్వామ్యం పంచుకోవడం జరిగిందన్నారు. కరోనా 2 సంవత్సరాల మినహాయిస్తే మిగిలిన కాలమంతా గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం ద్వారా ప్రజలను నేరుగా కలుసుకుంటూ వారి సమస్యలను పరిష్కరించడం జరిగిందని తెలిపారు. ఇప్పటికే కాకినాడ సిటీలో ఉన్న ప్రతి ఇంటిని 4-5 సార్లు దర్శించి తిరిగి మరోసారి తనను ఎమ్మెల్యేగా చేయాలని కోరడం జరుగుతుందన్నారు. ప్రజలకు మేలు చేసే వారిని కాకినాడ వాసులు తప్పక ఆదరిస్తారని ప్రగాఢ నమ్మకం తనకుందని ఈ సందర్భంగా ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి పేర్కొన్నారు. ఈరోజు 6వ డివిజన్ లో ఎన్నికల ప్రచారం చేస్తున్నాను, నిన్న కూడా ఇదే డివిజన్ లో చేశాను. తప్పకుండా కాకినాడ పట్టణంలో ప్రతి ఇల్లుని కూడా పర్సనల్గా నేను వచ్చి ఓట్లు రిక్వెస్ట్ చేసుకోవడం జరుగుతుంది. గతంలో వైఎస్ఆర్ పార్టీ ప్రభుత్వ కార్యక్రమంలో ఇంటింటికి తిరిగాను. కాకినాడ ప్రజల్ని ఏదో రూపాయన ఏదో పథకం రూపాయన 4-5 సార్లు మినిమం నేను కలపడం జరిగింది అందరినీ ఈ లాస్ట్ 2 ఇయర్స్లో. అదేవిధంగా ఎన్నికల ప్రచారంలో కూడా ప్రతి ఇంటికి తిరగాలని పెట్టుకుని ఈరోజు 6వ డివిజన్లో తిరుగుతున్నాను. ప్రజలు మంచి స్పందించారు, స్పందన ఉంది. ఒకటే చెప్తున్నారు, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో పథకాలన్నీ కూడా అన్నమాట ప్రకారం వచ్చినాయి. జగన్మోహన్ ఏదైతే చెప్పారో అది చేశారనే నమ్మకంతో ప్రజలు ఉన్నారు. కనుక తప్పకుండా ప్రజల ఆశీర్వాదాలు మాకంతా ఉన్నాయి. ప్రజలందరూ కూడా బ్రహ్మాండంగా ఆశీర్దిస్తున్నారు కూడా. తప్పకుండా రాబోయే రోజుల్లో జగన్ గారి ప్రభుత్వం కంపల్సరీగా వస్తుందని తెలియదు. సరిగ్గా బ్యాలెన్స్ నాకు తెలిసినట్టుగా పెద్ద బ్యాలెన్స్ ఇచ్చిన అక్కడ ఉండొచ్చు, కానీ 98% వరకు పనులు పూర్తి చేసినవి నా భావన. ఒకవేళ అక్కడ కూడా 1-2 పనులు ఉన్నా రాబోయే ఎలక్షన్ లైన్ మరుక్షణమే అవి కూడా పూర్తి చేస్తానని తెలుసుకోవడం జరుగుతుంది. ఏదైనప్పుడు కూడా ఇప్పుడు మనకి ఖచ్చితంగా నా భుజస్కంధాల మీద ఉన్నది ప్రధానమైన విషయాలు 2. ఒకటి, 30,000 ఇళ్ళు డిసెంబర్ 2025 కట్టాలని ఒకటి. 2, ఎవరైతే మత్స్యకారులు ఓఎన్జీసీ వలన నష్టపరిహారం కావాలని డిమాండ్ చేశామో ఓఎన్జీసీ నష్టపరిహారం ఇవ్వాలని 2వ అంశం. ఈ 2 అంశాల మీద రాబోయే ఎలక్షన్ ముఖ్యంగా వృద్ధులు, వితంతువులు, వికలాంగుల యొక్క బాధని చంద్రబాబు నాయుడు అర్థం చేసుకోవాలి. చాలా దారుణంగా ప్రజాక్షేత్రంలో ఉన్నాం. ప్రజల కోసమే రాజకీయపరంగా మనకు కొంచెం నష్టమైనప్పటికీ కూడా ప్రజల కోసం ఆలోచించాలని నా భావన. అటువంటిది పెన్షన్లకి కరెక్ట్గా 1వ తారీఖు కల్లా పెన్షన్లు వాళ్ళు గుమ్మందరికి ఇస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో పెన్షన్లు అందరూ ఎంత సంతోషంగా ఉన్నారంటే అది మంచి ప్రక్రియ అని భావించారు. అటువంటిది ఎలక్షన్ వంకతో ఈరోజు ఎలక్షన్ కమిషన్ కంప్లైంట్ చేయించి చంద్రబాబు నాయుడు పెన్షన్ని ఇంటింటికి ఇవ్వకుండా చేయడం జరిగింది. ఏదైనప్పుడు కూడా ప్రజాక్షేత్రంలోని చాలా దారుణమైన పనిగా నేను అభినందిస్తూ చంద్రబాబు నాయుడు ఇటువంటి కుట్రలు కుతంత్రాలు పేద ప్రజల మీద చేయొద్దని మనస్ఫూర్తిగా తెలియజేస్తాను.